అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సోదరులారా, ఈరోజు వీడియోలో మనము చేతబడి జరిగినటువంటి వ్యక్తికి ఎక్కువగా సాధారణంగా చాలా ఎక్కువగా వచ్చేటువంటి కళలు, మూడు రకాల కళలు ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే సోదరులారా, ఈరోజు వీడియోలో మనము ఆ మూడు రకాల కళల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. అయితే సోదరులారా, ప్రతి మనిషి కూడా ఏమిటంటే మనిషిగా పుట్టిన తర్వాత ప్రతి వ్యక్తికి ఏదో ఒక కళలు అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. అయితే సోదరులారా, ప్రతి కళకు అర్థం అనేది ఉండదు. ఎందుకంటే సోదరులారా, చాలా రకాల కళలకు ఎక్కువగా వచ్చేటువంటి కళలు ఏమిటంటే మనము ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏమేమైతే పనులు చేస్తూ ఉంటామో, దేని గురించి అయితే ఎక్కువగా మనం ఆలోచిస్తూ ఉంటామో, అలాంటి కళలు ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే సోదరులారా, అలాంటి కళలకు అర్థాలు అయితే ఉండదండి. అదేవిధంగా సోదరులారా, కొన్ని కళలు ఉంటాయి, అవి ఏమిటంటే మనం దాని గురించి అస్సలు ఆలోచించము. ఎన్నో సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాలు, లేదంటే మనం దాని గురించి పొద్దు నుంచి సాయంత్రం దాకా అసలు చర్చించలేదు, దాని గురించి మాట్లాడలేదు, దాని గురించి మనము ఏమి కూడా అనుకోలేదు. అలాంటి వాటి గురించి ఒకవేళ ఏదైనా కళలు వచ్చినట్లయితే సోదరులారా, నిజంగా అలాంటి కళలకు ఏదో ఒక తాబీర్, అదేవిధంగా ఏదో ఒక అర్థం అనేది ఉంటుందన్నమాట అండి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కూడా ఎన్నో కళలు వచ్చింది. అయితే సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వచ్చినటువంటి కళలు ప్రతి కళ కూడా నిజమన్నమాట అండి. ఎందుకంటే అంబియా అంటే ప్రవక్తలు ఎంతమంది అయితే వచ్చారో, ప్రతి ప్రవక్తకు ఎన్ని కళలు అయితే వస్తాయో ప్రతి కళ కూడా నిజం అవుతుందన్నమాట అండి. వాళ్లకు ఇలాంటి కళలు రావన్నమాట, వేస్ట్ కళలు ఏమి రావు. ప్రవక్తలకు వేస్ట్ కళలు ఏమి రావు, ఎలాంటి కళలు వచ్చినా అవన్నీ కూడా నిజమవుతాయి అన్నమాట అండి. అయితే సోదరులారా, మనకు వచ్చేటువంటి కళలు ఏమిటంటే ఎక్కువగా మనము పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏమేమైతే ఆలోచిస్తూ ఉంటామో, ఏమేమైతే పనులు చేస్తుంటామో, అలాంటి కళలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అదేవిధంగా సోదరులారా, నేను ఇంకో విషయం చెప్పాలి, అదేమిటంటే ఏదైనా కళ మీకు ఒక్కసారి వచ్చింది అంటే అది ఖచ్చితంగా దానికి అర్థం ఉంటుందని చెప్పేసి చెప్పలేము అనమాట అండి. మారుమారు అలాంటి కళలే వస్తూ ఉంటే దానికి నిజంగా ఏదో ఒక అర్థం అనేది ఉంటుందన్నమాట అండి. అయితే సోదరులారా, ఈరోజు వీడియోలో మనము ఏమిటంటే చేతబడి జరిగినటువంటి వ్యక్తికి మూడు రకాల కళలు ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఆ కళలు ఏమిటంటే, మొదటి కళ ఏమిటంటే ఎక్కువగా మలమూత్రములు కనిపిస్తూ ఉంటుంది. అంటే సోదరులారా, ఎక్కువగా బాత్రూమ్ కనిపించడం కానీ, లేదంటే ఏదైనా మలమూత్రము కనిపించడం కానీ, లేదంటే మురికి నీళ్ళు ఏదైనా కనిపించడం కానీ, లేదంటే మురికి కాలువ కనిపించడం కానీ, అదేవిధంగా కళలో ఏమిటంటే మురికి నీళ్ళతో స్నానం చేస్తున్నట్టు కళలు రావడం కానీ, మీద వేసుకోవడం మురికి నీళ్ళు, ఇలాంటి చండాలమైన కళలు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట అండి. అదేవిధంగా సోదరులారా, ఇంకో విషయం ఏమిటంటే ఇలాంటి కళలు చూసిన తర్వాత, అంటే కళలో ఏదైనా బాత్రూమ్ కానీ మలమూత్రం కానీ ఇలాంటివి చూసిన తర్వాత, రెండవ రోజు లేదంటే మూడవ రోజు చూసిన తర్వాత రోజు ఏమిటంటే ఆ వ్యక్తికి ఏదో ఒక అనారోగ్యం అయిపోవడము, ఇలాంటిది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సోదరులారా, రెండో రకం ఏమిటంటే ఎక్కువగా చేతబడి జరిగినటువంటి వ్యక్తులకు ఎక్కువగా రెండో రకం కళలు ఎక్కువగా ఏం వస్తాయంటే ఆ వ్యక్తికి ఎక్కువగా జంతువులు కనిపిస్తూ ఉంటుందన్నమాట అండి. ఏదో ఒక జంతువులు, ఎద్దులు కానీ, ఆవులు కానీ, గేదెలు కానీ, లేదంటే కాక్రోచ్ కానీ, బల్లులు కానీ, ఇలాంటివి ఎక్కువగా ఏదో ఒక జంతువులు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా కొన్నిసార్లు అయితే ఆ జంతువులు మన మీద అటాక్ చేసినట్టు కనిపిస్తుంది. ఇలాంటి కళలు ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట అండి. అదేవిధంగా సోదరులారా, ఎన్నో రకాల జంతువులు ఏమిటంటే వేషం మార్చి ఈ వ్యక్తికి కళలో కనిపిస్తూ ఉంటుంది. అవి అటాక్ చేసినట్టు, వేషం మార్చి అటాక్ చేసినట్టు కనిపిస్తుంటుంది. మళ్ళీ ఏమిటంటే ఎక్కువగా రోజు రోజుకి వేరే వేరే జంతువులు అనమాట, ఈ రోజు ఒక జంతువు, రేపు ఇంకో జంతువు, ఎల్లుండి ఇంకో జంతువు, అలాగా రోజు రోజుకి వేరే వేరే జంతువులు అనేది కనిపిస్తుంటుంది. అదేవిధంగా తేళ్లు, బిచ్చు అంటారు కదా ఉర్దూలో, బిచ్చు అంటే తేళ్లు కానీ, పాములు కానీ, ఇలాంటి కళలు ఎక్కువగా కనిపిస్తుంటుంది అనమాట అండి. అదేవిధంగా సోదరులారా, మూడో రకం కళలు అంటే చేతబడి జరిగినటువంటి వ్యక్తులకు ఎక్కువగా మూడో రకం కళలు ఎక్కువగా ఏం కనిపిస్తుందంటే తనను తాను ఎక్కడో మిస్ అయిపోయినట్టు కనిపిస్తుంది అనమాట అండి. అంటే ఏదైనా ఎడారిలో మిస్ అయిపోయినట్టు, తప్పిపోయినట్టు, లేదంటే ఏదైనా అడవుల్లో ఎక్కడో ఉన్నట్టు, ఏదైనా మనం అడవుల్లో ఎక్కడో ఉండి వేరే ఏదైనా జంతువులు కానీ ఎవరైనా వస్తూ ఎవరైనా వచ్చి భయపెట్టినట్టు ఈ విధంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఏమిటంటే ఎక్కువగా ఏమిటంటే ఏదో ఒక సామాన్లు మిస్ అయిపోయినట్టు, అంటే ఏదైనా చెప్పులు మిస్ అయిపోయినట్టు కానీ, అదేవిధంగా ఏదైనా బట్టలు మిస్ అయిపోయినట్టు కానీ, ఎవరో తీసుకెళ్ళిపోయినట్టు కానీ బట్టలు, ఈ విధంగా ఎక్కువగా కళలో ఇలాంటి కళలు అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట అండి. అయితే సోదరులారా, చేతబడి జరిగినటువంటి వ్యక్తులకు ఎక్కువగా ఈ మూడు రకాల కళలు బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే సోదరులారా, నేను చెప్పేది ఏమిటంటే ఏదో ఒకసారి ఇలాంటి కళలు వచ్చిందని చెప్పేసి మనము నిజంగా నాకు ఎవరో చేతబడని చెప్పేసి చేశారని చెప్పేసి అనుకోవడం ఇది తప్పుడు విషయం అనమాట అండి. అలా లేదు. అంటే నిజంగా ఇలాంటి కళలు వచ్చినంత మాత్రాన మీకు నిజంగా చేతబడి ఉంది అని చెప్పేసి అర్థం కాదు. అంటే నేను భయపెట్టాలని చెప్పట్లేదు. ఏమిటంటే ఒకవేళ ఎవరైనా చేతబడి చేసినటువంటి వ్యక్తికి
ఎవరైనా ఉన్నట్లయితే అలాంటి వ్యక్తికి ఏమిటంటే ఎక్కువగా ఇలాంటి కళలు వస్తూ ఉంటాయి అంతే కానీ నిజంగా మీకు ఇలాంటి కళలు వచ్చినట్లయితే నిజంగా మీకు చేతబడి ఉంది అని చెప్పేసి అర్థం కాదు ఒకసారి చెక్ చేసుకోండి ఇంతకు ముందు కూడా మన యొక్క ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది చెక్ చేసి విధానం కూడా చెప్పడం జరిగింది ఆ వీడియోస్ మీరు చెక్ చేసి చూసినట్లయితే మీకు క్లియర్గా నిజంగా ఉందా లేదా అని చెప్పేసి మీకు తెలుస్తుంది అయితే సోదరులారా నేను చెప్పేది ఏమిటంటే ఎక్కువగా భయపడిపోకూడదు అన్నమాట అండి అదే విధంగా సోదరులారా ఎక్కువగా ఏమిటంటే ఏదో ఒక రోజు వచ్చిందని కాదు ఎక్కువగా మారుమారుగా అదే కళలు వస్తూ ఉంటుంది అన్నమాట అలా ఉంటే మాత్రం ఖచ్చితంగా నిజంగా ఆ వ్యక్తికి చేతబడి చేసినటువంటి వ్యక్తులకు ఇలాంటి కళలు ఎక్కువగా వస్తుంటుందని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను అన్నమాట అండి అయితే సోదరులారా నేను చెప్పేది ఏమిటంటే చాలామంది ఈ వీడియోస్ చూసి ఏమిటంటే కమెంట్ బాక్స్లో రాస్తూ ఉంటారు అయితే దీనికి పరిష్కారం చెప్పండి అని చెప్పేసి చెబుతూ ఉంటారు అయితే సోదరులారా ఎక్కువగా చేతబడి జరిగినటువంటి వ్యక్తులకు మనము పరిష్కారం ఏం చెప్తామంటే ఎక్కువగా వజూతో ఉండాలన్నమాట ఎప్పుడు కూడా ఆ వ్యక్తి వజూ చేసుకుంటూ ఉండాలి అంటే వజూ పోతే వెంటనే వజూ చేసుకోవాలి అదేవిధంగా సోదరులారా పడుకునే ముందు ఖచ్చితంగా వజూ చేసుకుని పడుకోవాలి అదేవిధంగా సోదరులారా ఎక్కువగా సూర్య బకరా యొక్క తిలావత్ చేయాలన్నమాట సూర్య బకరా బాగా ఎక్కువగా పఠిస్తూ ఉండాలి ఈ విధంగా చేసినట్లయితే ఇన్షాల్లా మీ మీద ఒకవేళ నిజంగా చేతబడి ఉన్నా కూడా అవన్నీ కూడా పోతుందన్నమాట అండి అయితే సోదరులారా నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీకు అర్థమైందని చెప్పి నేను ఆశిస్తున్నాను సోదరులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇప్పటిదాకా ఎవరైతే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకన్ వస్తుంది బెల్ ఐకన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఆల్ మీద ప్రెస్ చేయండి అదేవిధంగా సోదరులారా మీకు ఇస్లాం ధర్మంలో ఎటువంటి సందేహం ఉన్నా కింద కమెంట్ బాక్స్లో రాయండి వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.